నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. జీరో సైజ్ నడుము ప్రస్తుతం అమ్మాయిలందరూ జపించే ఫిట్నెస్ మంత్రం. దీనికోసమే చాలామంది అమ్మాయిలు ఫిట్నెస్ సెంటర్లను ఆశ్రయించడం, ఇంట్లోనే రకరకాల వ్యాయామాలు చేయటం, తినే ఆహారంలో మార్పులు చేసుకోవటం, ఇలా ఎన్నో కసరతులు చేస్తుంటారు. ఈ క్రమంలో నాజుకైన నడుమును సొంతం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం రండి. రాత్రిళ్ళు పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తినడం ముగించాలి. అలా కాకుండా పడుకునే ముందు తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి నాజుగా అవడానికి బదులు లావుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకేమైనా ఇతర పనులుంటే రాత్రి భోజనం తర్వాత చేసుకుంటే మంచిది. దీనివల్ల అంటూ మీకు టైం పాస్ అయినట్లు ఉంటుంది, ఇటు లావు కాకుండా జాగ్రత్త పడచ్చు. నాజుకైన నడుము కావాలంటే మనం రోజు తీసుకునే ఆహారం కూడా ముఖ్యమే. దీనికోసం తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలని రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక జంక్ ఫుడ్, వేపుళ్ళు, చాక్లెట్స్ మొదలైన వాటికి స్వస్తి చెప్పి పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు మొదలైన ఆహారం తీసుకోవడం మంచిది. ఇక కొవ్వులో కొన్ని మన శరీరానికి అవసరమైనవి కూడా ఉంటాయి. మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా లభించే గింజలు, ఆవకాడో వంటివి తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన కొవ్వులు అందడంతో పాటు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక తృణధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచడంతో పాటు బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి. అలాగే ప్రోటీన్లు ఎక్కువగా లభించే బీన్స్, నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇక తక్కువ క్యాలరీలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోమన్నాం కదా అని మరింత నాజుగ్గా ఉండాలని, ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా మంచిది కాదు. దీనివల్ల బరువు పెరగడం మాత్రమే కాదు, ఆయాసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీసుకున్న ఆహారం మీకు సరిపోతుందనిపిస్తే ఇక తినడం ఆపేయండి. మీరు తినేటప్పుడు చిన్నగా ఉండే ప్లేట్ని ఉపయోగించడం మంచిది. ఆహారం వేగంగా తినకుండా నెమ్మదిగా నములుతూ తినండి. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. ఇక తీసుకునే ఆహారం ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది. ఇక నడుము నాజుగ్గా ఉంచుకోవడంలో వ్యాయామం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా వారానికి 5 రోజులు ప్రతిరోజు అరగంట పాటు కార్డియో ఎక్సర్సైజులు చేయటం అలవాటు చేసుకోండి. ఇక ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇలా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాయామం చేయటం మాత్రం మర్చిపోవద్దు. లేదంటే ఒక్కో సందర్భంలో మీరు ఎన్ని ఆహార నియమాలు పాటించినా వృధానే అవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయండి. దీనివల్ల కూడా అటు శరీరానికి ఇటు మనసుకు ప్రశాంతంగా అనిపించడంతో పాటు నిద్రమత్తు కూడా వదిలిపోతుంది. దీనివల్ల వ్యాయామం చక్కగా చేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది. ఇక డ్యాన్స్ చేయడం, ఈత కొట్టడం, సైక్లింగ్ వంటివి కూడా నడుం చక్కటి ఆకృతిని తెచ్చిపెడతాయి. ఇక నడుం చుట్టుకొలతను తగ్గించుకోవాలనుకునే వారు కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరించడమే ఉత్తమం. దీనివల్ల వాళ్ళు బరువు పెరిగినా తగ్గినా సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు అవి అసౌకర్యంగా అనిపిస్తే మీకు సౌకర్యవంతంగా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.